సూర్యా, 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 బాబు సూర్యా, నన్న సూర్యా, కళ్ళు తెరిచావా? ఎలా ఉన్నావు నాన్న? బాబు సూర్యా, నాన్న, సంధ్య, సంధ్య ఎక్కడమ్మా? వస్తుంది నాన్న, నువ్వు పడుకో. నాన్న, అమ్మా ఎలా ఉన్నారు? నువ్వు తిరిగి వచ్చావు కదా నాన్న, ఈ ప్రపంచంలో ఎవరూ లేనంత సంతోషంగా ఉన్నావు. శివుడు దయతో చావుని జయించిన మార్కండేయుడి గురించి విన్నాం, ఇప్పుడు ఆ దేవుడి దయని ప్రత్యక్షంగా చూస్తున్నాం. నేను కూడా మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు. ఎవరికి ఏ హాని చేయని నిన్ను దూరం చేశాడేమోనని ఆ దేవుడి మీద చాలా కోపం వచ్చింది సూర్య. కానీ ఇన్ని రోజులు మా ప్రేమకి పరీక్ష పెట్టాడని మాకిప్పుడే అర్థమవుతుంది. పరీక్షో శిక్షో, నువ్వు క్షేమంగా బయటపడ్డావు, మా సంతోషానికి కారణమయ్యావు, అది అది చాలురా మాకు. రండి డాక్టర్. హాయ్ కెప్టెన్, లేచావా? రాజేష్ డాక్టర్, మా కెప్టెన్ పేరెంట్స్. ఓ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఇప్పుడు ఎలా ఉంది సూర్య? కళ్ళు తిరగడం, తలనొప్పి లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు డాక్టర్, కానీ కొంచెం నీరసంగా ఉంది. రెండు రోజులు రెస్ట్ తీసుకుంటేనే కానీ ఆ నీరసం అది తగ్గదు. ఈ టాటూ ఎవరి పేరు? నా భార్య పేరు డాక్టర్. ఓహో, మీ భార్య అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. ప్రాణం డాక్టర్. నేను ఊపిరితో ఉన్నంతకాలం నా సంధ్య నాతోనే ఉండాలని తన పేరుని ప్రేమగా టాటూ వేయించుకున్నాను. నమస్కరోమి నీరాజనం చక్షుస్య రసిధారయా. శతమానం భవతిదాయ పురుషశరేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్ఠతి. దొరక్క దొరక్క సెలవు దొరికి నేను ఇంటికి వస్తాను. సగం టైం ఈ గుళ్ళు గోపురాలకే అయిపోతుంది. ఇదేం టైం వేస్ట్ కాదండి, అయినా రోజులో ఓ అరగంట దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యము పురుషార్థము. ఆ పుణ్యం నువ్వు తీసుకో, పురుషార్థం నేను చూసుకుంటాను. ఐ లవ్ యూ సంధ్య. ఏంటండి సడన్ గా? ఏమో తెలీదు, చెప్పాలనిపించింది చెప్పాను. ఏమండి,
మన ఫోన్లో ఒక వీడియో చూశాను. ఒక సర్వేలో ఏం తెలిసిందంటే, మగాళ్ల ప్రేమ ఇప్పుడు పర్మనెంట్ కాదంట. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుందంట. అంటే నీకు నా ప్రేమ కంటే ఆ సర్వేనే ఎక్కువ నమ్ముతున్నావా? అలాని కాదండి. ఒక మనిషి మీద ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అని నాకు కూడా అనిపించింది. ఉంటుంది సంధ్య, దానికి నేనే సాక్ష్యం. నీకు అనిపించినా, నువ్వు నమ్మకపోయినా, నేను చెప్పేది మాత్రం ఒక్కటే సంధ్య, నా ఊపిరి ఉన్నంతకాలం నీ మీద నా ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు. రా, ప్రూవ్ చేస్తాను. ఎక్కడికండి? రా రా, చెప్తాను రా. పట్టుకో ఈ పచ్చబొట్లు. పర్మనెంట్గా ఉంటాయమ్మా, బతికున్నంత కాలం ఉంటాయి సారు. నాకు కావాల్సింది కూడా అదే. ఏంటండి, పచ్చబొట్టు వేయించుకుంటారా? వద్దండి, చాలా నొప్పి పుడుతుంది. సంధ్య, నేను ఆర్మీ జవాన్ని, ఇలాంటి చిన్న చిన్న నొప్పులు లెక్క చేయను. నేనేదో ఊరికి అంటే మీరేంటండి ఇలా చేస్తున్నారు? నా మాట వినండి, పచ్చబొట్టు ఏం వద్దు, మీరు రండి. వెయిట్ సంధ్య, నువ్వేదో అన్నందుకు కాదు, ఈ పచ్చబొట్టు నా కోసం వేయించుకుంటున్నాను. నీకు దూరంగా ఉన్నప్పుడు ప్రతిసారి నీ ఆలోచనలతో గడుపుతుంటాను. ఇప్పుడు నీ పేరుందనుకో, నిన్ను మిస్ అవుతున్న ఫీల్ కొంచెం తగ్గుతుంది. కొంచెం సేపు సైలెంట్గా ఉండు. చెప్పండి సారు, ఏ బొమ్మ ఇయ్యాలా? శివయ్య, వెంకన్న స్వామి, పెద్దమ్మ, దుర్గమ్మ, కాళికాదేవి, ఏ దేవుడు బొమ్మ కావాలి? ఆ దేవుళ్ళు ఎవరు వద్దు, కానీ నా దేవత పేరు పచ్చబొట్టు గవై. అలాగే సారు, ఈ పేపర్ మీద రాసివ్వండి. నువ్వే రాయి సంధ్య, నీ చేతి రాతలో ఉన్న పేరుని పచ్చబొట్టుగా వేయించుకుంటాను. పర్మనెంట్గా నీ ప్రేమని నా గుండెల్లో దాచుకుంటాను. రాయ్. వద్దండి ప్లీజ్ సంధ్య, నా కోసం. జరగనంత వరకు నా ప్రేమ మారదు.